నమస్తే ఆఫ్ ద రికార్డ్ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ ఒక్కటే టాపిక్ హుజరాబాద్ బాబోయ్ ఏవే అండి బాబు నేను కూడా ఏదో ఓ ఐదు వేలతో ఈటల బయటపడతాడేమో అనుకున్నా కానీ దాదాపు ఇరవై మూడు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో ఈటల బయట ఘన విజయం సాధించాడు బయటపడ్డాడు కాదు ఘన విజయం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈటలకి ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది సరే ఆఫ్ ద రికార్డ్ విషయాలు మాట్లాడుకునే ముందు ఈ ఎలక్షన్ అనేది అదే ఇది ఆఫ్ ఇది కూడా ఆఫ్ ద రికార్డే అనుకోండి మనందరికి తెలిసిందే ఈ ఎలక్షన్ ఈటలకు కేసీఆర్కు మధ్యనే నడిచింది ఎవరు ఎన్ని రకాలుగా దాన్ని డీవియేట్ చేయాలనుకున్నా బీజేపీ మీదకి తీసుకెళ్లాలని చూసిన బీజేపీ ధరల పెరుగుదల పెట్రోల్ ధరల పెరుగుదల నిత్యావసర వస్తువు ఏది అన్న చెప్పండి ఎవ్వరు కూడా అయితే ఓటర్లు పట్టించుకోలేదు ఎందుకంటే దీన్ని బీజేపీ టిఆర్ఎస్ మధ్య ఎన్నికలాగా చూడలేదు అనేది ఇక్కడ అర్థమైపోయింది జనాలు దీన్ని ఓన్లీ కేసీఆర్ ఈటల అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు అయితే ఇక్కడ కూడా చాలా అంటే షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే జనంలో ఒకటే మాట కేసీఆర్ సారు ఇక్కడైనా మారు ఇది డైలాగ్ అదేంటి అంటే కేసీఆర్ గారి మీద ఎవరికి కోపం లేదు ఈటలకు అన్యాయం చేశాడనే బాధ ఒకటైతే ఆయన మి మంత్రులను కలవడు ఎమ్మెల్యేల కలవడు అనే ఒక భావాన్ని జనం జనంలో బాగా వెళ్ళిపోయింది అంటే కేసీఆర్ ఎవరిని కలవడు అనే ఒక ఫీలింగ్ జనంలోకి బాగా వెళ్ళింది ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ గురించి మరి వాళ్ళు రకరకాలుగా ఫీల్ అవుతూ ఈటలకు అన్యాయం చేశాడని వాళ్ళు బలంగా నమ్మారు ఎందుకంటే ఎందుకు తీసేశాడు అనే విషయాన్ని టీఆర్ఎస్ జనంలోకి బలంగా చొప్పించలేకపోయింది ఆయన అవినీతి గురించి కూడా ఆయన అవినీతి చేసేడానికి దాన్ని కూడా నిరూపించలేకపోయింది దాన్ని బలంగా చెప్పలేకపోవడం వల్లనే ఈరోజు వీళ్ళు ఎంత వ్యూహాత్మకంగా హరీష్ రావు గారు బీజేపీని ఎంతగా ఎత్తుకున్న సిలిండర్ ముందు నిలబెట్టినా సరే జనం దీన్ని ఆ కోణంలో చూడలేదు బీజేపీ సంబరాన్ని వాళ్ళు చేసుకుంటుంటే నవ్వుతున్నారు కొందరు ఎందుకంటే అప్పుడప్పుడు పార్టీ టికెట్ రాని వాళ్ళు చిన్న చిన్న పార్టీల నుంచి లేక బీఎస్పీ ఇట్లాంటి పార్టీల నుంచి టికెట్ తెచ్చుకొని గెలిస్తే ఇక్కడ ఆ పార్టీకి బలం ఉన్నట్ట ఎందుకు బీజేపీ అంతగా సంబరాలు చేసుకుంటుంది అనేది కొందరు చెవులు కోరుకుంటున్నారు ఎందుకంటే మనకు తెలిసిందే గత ఎన్నికల్లో అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు వేయి పైచీలకు అలాంటిది ఈరోజు గెలిచింది అంటే ఇది కేవలం ఈటల వల్లే అని అందరికీ తెలుసు దీంతో బీజేపీకి పెద్దగా ప్రయోజనం వస్తుందని కూడా ఎవరు భావించట్లేదు బహుశా మరి బీజేపీ భావిస్తుందేమో కానీ ఒక విషయం మాత్రం ఈ విషయంలో మరి కేసీఆర్ గారు ఏం చేస్తారో చూడాలి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎంతగా శ్రమించిన ఐదు నెలల పాటు ఈటల రాజేందర్ని కొట్టలేకపోయారనేది మాత్రం ఒక చరిత్రగా నిలిచిపోతుంది మరి కేసీఆర్ సార్ మీద ప్రేమతో జనం అంటున్న మాట మరొకసారి గుర్తు చేస్తున్న కేసీఆర్ సారు మీరు ఇక్కడైనా మారు అనే ఒక మాటని మరి కేసీఆర్ గారి దృష్టికి వెళ్తుందని అనుకుంటున్నాను నేను అట్లాగే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ తన తన్నోడి నన్నోడినా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఇలా చేసిందో కానీ పూర్తిగా కోమటిరెడ్డి గారు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈటలు రాయందరికి మద్దతు చెప్పింది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడిపోయింది మరి ఇక ఆల్రెడీ రేవంత్కి ఫోన్లు కూడా వస్తున్నాయని వింటున్నాను మరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుందో మొత్తానికి ఈ ఎన్నిక మాత్రం బాస్ నరాలు తెగిపోయే ఐదు నెలల పాటు ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందులో జరిగిన ఈ ఎన్నికలో మొత్తానికి ఈటల గెలిచారు సో మరి ఆశ్చర్యం ఏంటంటే ఓటుకు ఆరు వేలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే జనం టీఆర్ఎస్కు కాదు ఇక్కడ ఇది పార్టీల మధ్య కూడా కాదు ఇది ఓన్లీ ది ఎన్నికను కేసీఆర్ వర్సెస్ ఈటలగానే చూడాలి అనేది జనం అనే ఫిక్స్ అయిపోయారు ఈ మధ్యలో ఈ ఐదు నెలల పాటు ఎవరు ఎన్ని చేసినా ఎన్ని మ్యాజిక్లు చేసినా ఏం చేసినా జనం పట్టించుకోలేదు అనేది మాత్రం దీంతో అర్థమైంది ఇది నాకు అక్కడి నుంచి వచ్చిన కొన్ని కొన్ని ఇన్పుట్స్ మీ చెవిలో వేస్తున్నాను ఉంటాను మరో మంచి ఇంట్రెస్టింగ్ ఐటెంతో రేపు కలుద్దాం ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు